వెల్కమ్ టు టిఆర్9 టీవీ నేను సౌందర్య నల్గొండలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నల్గొండ జిల్లా ఆదనపు ఎస్పీ పద్మనాభరెడ్డి ప్రారంభించారు నల్గొండ జిల్లాలో పోలీసు అమరవీరుల సంస్మరణలో భాగంగా ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని నల్గొండ జిల్లా అదనపు ఎస్పీ టి పద్మనాభరెడ్డి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా ప్రజలకు రక్షణ కల్పిస్తూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విరోచితంగా సంఘ విద్రోహక శక్తులను ఆదుకున్న పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలని సూచించారు అమరవీరుల సంస్మరణలో భాగంగా 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు పోలీస్ అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి కృషి చేయడమే కాకుండా సమాజ రహిత కార్యక్రమాలు పోలీస్ శాఖ ద్వారా నిర్వహిస్తున్నామని అందులో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు రక్తదానం ఎంతో గొప్పదని రక్తదానం చేయడం ద్వారా శరీరంలో తిరిగి కొత్త రక్తం ఉత్పత్తి కావడమే కాకుండా మరింత ఆరోగ్యవంతులుగా ఉండవచ్చని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు పుల్లారావు డాక్టర్లు పలువురు రక్తదాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సిబ్బందికి విశదీకరించడం జరిగింది మరి
అకస్మాత్తుగా అనుకోని సంఘటనలో మరణాలు సంభవించినప్పుడు ఆ మరణాన్ని మనం ఎట్లా సంభవించాలి, హార్ట్ అటాక్స్ కానీ డౌనింగ్స్ కానీ పాయిజనింగ్స్ కానీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ మరి ఒక నమూనాను తీసుకొచ్చి చెప్పడానికి ముఖ్యంగా పోలీసు అమరవీరుల వాళ్ళకి త్యాగాలు మనవలేకపోతే సమాజం కోసం సమాజం ప్రజలు రక్షించే ఆ యొక్క దశలో వాళ్ళు వీర మరణం పొంది మరి త్యాగం చేశారని వాళ్ళు స్మరించుకోవడం మా అదృష్టం. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ యొక్క సంస్మరణ వారోత్సవం తప్పకుండా మా భాగస్వామ్యం ఉంటుంది సార్. దానికి ఏఎస్పీ గారు గౌరవనీయులు చాలా సేఫ్ రాసి మంచి మంచి పనులు మాకు అవకాశం చాలా ఎంతో ఉంది. వాళ్ళు ఈ గ్రంథదాశంలో పాటు పెట్టాలి, తప్పకుండా వారికి ఆత్మ శాంతి కలగాలని తప్పకుండా మేము చేయొద్దు. ఆరోగ్యపరంగా వెనుకలు పడతాం, మీరు ఎన్ని పరిస్థితులు మీకు అండదండగా ఉంటాం సార్. అలాగే మీరు మమ్మల్ని కంటెక్ట్ చేసుకుంటే మేము దేశ ఆరోగ్యం చెప్పేసి నల్గొండ ప్రజలకు తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఐఎంఏ పక్కన కృతజ్ఞత తెలియజేస్తున్నా సార్. మనందరికీ తెలుసు ఇది ఎవ్రీ ఇయర్ మనం జరుపుకునేటువంటి కార్యక్రమం. ఏదైతే సమాజాన్ని గురించి వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధి నిర్వహణలో అసలు పోసినటువంటి మన పోలీస్ త్యాగపుత్రులు మనం స్మరించుకునేటువంటి మంత్రిని, ఎందుకంటే అక్టోబర్ 15 నుంచి 21 వరకు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. సో అందరు కూడా మన పోలీస్ వాళ్ళు అందరూ దాంట్లో పారపక్షణ అందరూ కూడా అభినందనీయులు. సో దాంట్లో భాగంగా మరి ఈరోజు మన దగ్గర ఐఎంఏ వారు సమాజపరంగా వారి యొక్క కూడా సహాయ సహకారాలు మరి సమాజానికి అందించాలా, మరి పోలీస్ సోదరులకు కొంచెం ఎమర్జెన్సీ ఆ సిపిఆర్ అంటే ఏంటి, దాంట్లో మరి అన్నిటికంటే తీవ్రమైనటువంటి జబ్బు ఏదైతే ఉందో నల్గొండ పట్టణంలో జిల్లా కేంద్రమైనటువంటి ఆర్ పోలీస్ హెడ్క్వార్టర్స్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పోలీస్ సమరవీరుల సంవత్సరం దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోలీస్ సమరవీరుల సంవత్సరం దినోత్సవం ఈ నెల అక్టోబర్ 15 నుంచి రేపటి వరకు అక్టోబర్ 21 వరకు 7 రోజులు జరపడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సో ఇది నాడు ఈరోజు స్థానిక ఐఎంఏ డాక్టర్స్ బృందం ఆధ్వర్యంలో డాక్టర్ పుల్లారావు గారు ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో డాక్టర్ మూర్తి గారు, డాక్టర్ జయప్రకాష్ రెడ్డి గారు, డాక్టర్ అమితా రెడ్డి గారు, డాక్టర్ ప్రవణిక గారు, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు అండ్ డాక్టర్ హుసేన్ రెడ్డి గారు, సో మా జిల్లా పోలీస్ ఏఆర్ కానిస్టేబుల్ ర్యాంక్ నుంచి అప్పుడు అడిషన్స్ ర్యాంక్ వరకు కూడా అందరూ కూడా పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. దీంట్లో హోమ్ గార్డ్స్ కూడా పార్టిసిపేట్ కావడం జరిగింది. దాంతో భాగంగా ఈరోజు దాదాపు 100 మంది వరకు ఇక్కడ రక్తం ఇవ్వడానికి వచ్చారు. వాళ్ళందరూ కూడా రక్త సేకరణ జరుగుతూ ఉంది. సో ఈ విధంగా పోలీస్ తరఫున మేము సమాజానికి సేవలు చేసుకోవడం జరుగుతాము. ప్రజల నుంచి మంచి సహకారం ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కువ సిద్ధంగా ఉంటుంది. మరింత సేవలు నాణ్యత కూర్చున్నటువంటి సేవలు అందించడానికి ఎప్పుడూ వెళ్ళవల్ల పోలీస్ డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. ప్రజలు మరి మన గురించి త్యాగాలు చేసినటువంటి పోలీస్ అమరవీరులను అందరూ కూడా ఒకసారి స్మరించుకోవాలని చెప్పి, సో వారు చేసినటువంటి బలిదానం వల్లనే ఈరోజు మనం శాంతితో కూడుకున్నటువంటి సమాజాన్ని మనం చూడగలుగుతాం. సో ఈరోజు మనం అందరం కూడా వారిని ఒకసారి మనస్పూర్వకంగా వారిని తలుచుకోవాలని చెప్పి. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నెంబర్ 8121678234, 9700997100.